అప్పుడు
ప్రత్యేకంగా చైతన్యంలో వ్యక్తిత్వానికి చెందిన మాలిన్యము ప్రవేశించి జీవేశ్వర యథార్థం భాషింపజేస్తుంది. కనుక మీరు కనుక మీ చైతన్యంలో అజ్ఞానం చేత కలుపుతమైన మాలిన్యాన్ని గౌరవించి వేస్తే మీకు ఈశ్వరుడికి అభేదము అప్పటికప్పుడు అనుకోవాలి. కనుక సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి. కాబట్టి చైతన్యములను భాషించే మాలిన్యములను కడిగి వేసి వాటి స్థానంలో సద్గుణములను ప్రతిష్ఠించుట అది ఉన్నా ఒకటే, అది లేదు ఇది లేదు కాదు. ఇప్పుడు ప్లేట్లు క్లీన్గా ఉండేలా చేయమంటే ఏం చేయాలి? దాంట్లో ఉండే విద్యుత్ని కడిగేసి వాష్ చేసేసి ఇప్పుడు క్లీన్ అవ్వడానికి ఇంకా ఏదైనా చేయాలా? ఏం చేస్తారా మీరు విద్యుత్ని ఎప్పుడైతే కడిగేస్తారో అదే క్లీన్. క్లీన్ అంటే వేరే ఏమో క్లీన్ ఇస్ నెగిటివ్ కాదు, అది పాజిటివ్గా అనిపిస్తుంది, అది పాజిటివ్ కాదు నెగిటివ్. ఏమిటి అంతకుముందు ఉండేటువంటి మాలిన్యాన్ని తీసేస్తే దాని పేరే క్లీన్, ఇంత వేరే క్లీన్గా ఉండదు. మాలిన్యం తీసేది ఒక పని, క్లీన్ అనేది కొత్తగా కట్టడం ఇంకో పని, రెండు పనులు ఉన్నాయా లేదా ఒకే పనులు ఉన్నాయా? ఒకే పని. కాబట్టి సద్గుణ ప్రాప్తి అంటే ఆ అజ్ఞానకరితమైనటువంటి దోషములను మోసి కూర్చున్నాయే సద్గుణ ప్రాప్తి. ఆ సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి అని బోధిస్తూ ఎస్ సత్యమే ఎవరైతే ఇటువంటి ఈ లక్షణములను కలిగి ఉంటాడో వారు నాకు ప్రియుడు. వాటిలో మొదటి లక్షణం ఏమనగా యస్మాన్ నోర్పించే లోక చుట్టుముట్టు ఉండే జనులకు హృదయములను ఉద్వేగము కలుగని విధముగా, అంటే ఎంత సరళమైన విధంగా జీవించగలిగితే అంత మంచిది. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నము సుతరాలు చేయకుండా సింపుల్గా జీవించాలి. దానికి ఒక కళ్ళు ఒక దృష్టాంతం చెప్పారు. కళ నేను మందలో గొర్రెలా ఉండాలనుకుంటున్నాను, అంటే గొర్రెల మంద ఉంటుంది ఆ మందలో ఒక గొర్రె ఉంది, ఆ గొర్రెకి ప్రత్యేకత ఏముండదు, అది మందలో భాగంగా ఉంటుంది తప్ప దానికి ప్రత్యేకత ఏమి. సో ఆ రకంగా అందరిలో నేను కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కానీ మనిషి ఏం చేస్తాడు, మందలో ప్రవేశించి మందలో నేను సెపరేట్గా స్పెషల్గా ఉండాలి, నా కోసం ప్రత్యేకమైన కుర్చీ వేసి ఎత్తే చోట కూర్చోబెట్టాలి. ఇప్పుడు అప్పుడు మీరు వదులుతారు న్యూస్లో సభ రాజకీయ సభ పెట్టినప్పుడు పెద్ద స్టేజ్ పెడతారు, దాని మీద పాత కుర్చీలు వేస్తారు. కానీ అది చాలా అప్పటికప్పుడు ఇంకో పది కుర్చీలు వేస్తారు. ఈ కుర్చీలు సెంచర్ ఎక్కువైపోయి ఆ బలంలో అన్ని ముందుకు తెలియకుండా ఆయన తెలియకుండా అంటే ఎప్పుడు కలకట్లో ఒక ప్రత్యేక స్థానం కావాల్సిన వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు ఆ బలం కూలిపోతుంది వినవుతారు. తర్వాత రెండు పెట్టుకుంటే ఫ్లెక్సీ పెడతారు, ఆ ఫ్లెక్సీలో పెద్ద ఫోటో పెడతాం. కానీ ఆయన చుట్టూ తలకాయలో ఉంటూ కొన్ని హిందో ఫోటో అంటే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని మనిషి చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేయకుండా తనకంటూ ఏర్పడేటువంటి ప్రత్యేకతను ఆపాదించుకోకుండా అలా కలుపుకోలుగా ఉంటూ ఎవరికి ఏ రకమైన ఉద్వేగమును కలిగించకుండా ఉంటుంది. అది భక్తుని యొక్క ఒక లక్షణం. స్వామిపించే ఒక దీన్నే గౌడపదాచార్యులు, నేను ఇంకా చెప్పాను ఇది చిన్న విక్యా గౌడపదాచార్యులు దీన్నే జడమం లోక ఆచార్య లోక అంటే లోకే లోకమునందు అయితే లోకం అని ఉన్నట్లయితే ఆ శ్లోకం ఎలా ఉందో నాకు గుర్తులేదు. లోకం అని ఉన్నట్లయితే లోకం ఉద్దేశ్య లోకమును ఉద్దేశించి జడుకు వలే ప్రవర్తించవలము. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకునే ప్రయత్నం చేయకుండా జడుకు వలె ఉండిపోతే ఆ మందలో గొర్రె లాగా కలిసిపోయేట్లా ఉంటే దీని వలన ఎవరికి ఉద్వేగము కలుగుతుంది. అంటే తన ఏ రకమైన అహంకారము లేకుండా అని అభిప్రాయం. అలా ఎవరైతే ఉంటాడో వాడు ఈశ్వరుడు అత్యంత ప్రీతి పక్తులు అయిపోతాడు. స్వామి విజితే లోక యహ సహా మే ప్రియ అది నేను చూశాను. ఇంకా రెండవది లోకాన్ని నిర్మించే చర్య ఆ జ్ఞాని జ్ఞానంగా నమ్ముతున్నా ఉంటాయి.
జ్ఞాని కాకుండా భక్తులు కాదు. అజ్ఞానంలో వచ్చేది మోహవిశ్వాసమే ఉంటుంది తప్ప భక్తి కాదు. జ్ఞాని కాకుండా భక్తులు కాదు. కాబట్టి ఆ తత్వం బాగా తెలిస్తేనే భక్తి బాగా పరిధమిల్లుతుంది. ఎందుకంటే ఈ జ్ఞాని అయిన భక్తులు ఉన్నాడే జ్ఞాని భక్త జ్ఞాని అయిన భక్తులు ఆ భక్తుల యొక్క లక్షణాలను మనం చర్చిస్తూ ఉన్నాము. ఈ జ్ఞాని అయిన భక్తులు ఉన్నాడే ఆయన లోకాన్ని చూచి వేలాపడము ఉద్వేగం అంటే వేలక్షంత తెలుగులో వేలక్షంత లోకానికి నిలవడు. జ్ఞాని అనేవాడు తెలిసి వాడు కాదు, చాలా మెత్తగా ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు, పరుషంగా మాట్లాడతాడు. కాబట్టి లోకం ఏమవుతుందంటే వాడు తెలియవాడు. మీరు చూడండి కామంగా సౌమ్యంగా ఉండి ప్రసన్నంగా ప్రేమగా మాట్లాడేవాడు ధైర్యవంతుడా, లేక పెద్ద పెద్ద కేటలిస్ట్తో జనాభాన్ని అలర్ట్ చేసి వాడు ధైర్యపడితే ఎవరికి ధైర్యం ఉంది కాబట్టి వాడికి ధైర్యం. గట్టిగా కేటలిస్ట్ వాడు ఉంటాడే వాడి హృదయంలో తెలుపు ఉంటుంది. ఈ జగత్తులో మానవ హృదయంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏది లేదు. అలాంటిది ఏమి ఉండదు సైకాలజీ. సైకాలజీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే ఉంటుంది, దానికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీయే ఉండదు. ఆ ఇన్ఫీరియారిటీ ఎలా ప్రకటన అవుతుందంటే సుపీరియారిటీ ముసుగు వేసుకుని మీకు బయట వాడు బయట అందరికంటే నేను సుపీరియర్ని అన్నట్టుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు బయటకు అలాగే. కానీ వాడి హృదయంలో ఉన్నది ఇన్ఫీరియారిటీయే ఉంటుంది. కాబట్టి సో జ్ఞానులు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి పిరికి వాడని అనుకుంటే అంత పొరపాటు లేదని రాముడు తిరిగివాడు కాదు. రాముడు తిరిగివాడు అంటే రావణాసుడు, రాముడు తిరిగివాడు అంటే అప్పుడు సిద్ధంతో ఎప్పుడైనా రావణ ముందు నిలబడాలా తిరిగివాడు అనుకున్నావు కదా, అతని ముందు నువ్వు నిలబడ్డావా చెప్పు. నువ్వు ఒక్కసారి నిలబడు, ధనుస్సు బాణాలు పట్టుకునే ఛాలెంజ్ చేయి రాముడు, నిలబడు ఒక 5 నిమిషాలు నిలబడు. నువ్వు ధైర్యవంతుడు అని ఒప్పుకున్నావు, నువ్వు ఇంతవరకు రాముడు ముందు నిలబడలేదు కానీ రాముడు తిరిగివాడు ఏమన్నా తిరిగివాడిగా ఉంటే దశరథ చంద్ర వాడిని రాజ్యం నుండి వెంట వచ్చేసాడు అని రావణాసుడు యొక్క రాజ్యం వాడి వాడి తత్వం అలా ఉంటుంది. అంటే సీతకి తిరిగివాడు కాబట్టి దశరథుడి వాడిని వాడు వెంటనే కాదు కదా, నీ తత్వంలో దోషం ఉంది. ధైర్యవంతుడుగా దశరథుడి మాట పట్టుకుని వెంట వచ్చాడు, తిరిగివాడు కాబట్టి వెళ్ళింది రాదు. ఛాలెంజ్ చేసిన వాడు ధైర్యవంతుగా పిలిపివాడా. కాబట్టి జ్ఞాని పిలిపివాడు కాదు ధైర్యశాలి. జ్ఞాని అసమర్థుడు కాదు, అసమర్థుడు కాదు. అసమర్థుడైతే భయపడతాడు లోక. జ్ఞాని అసమర్థుడు కాదు, సమర్థుడుగా ఉంటాడు. తనకి అతనికి ఉండే సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి అసమర్థుడైతే లోకానికి భయపడాల్సి ఉంటుంది, జ్ఞాని లోకానికి భయపడాడు. జ్ఞాని ప్రహ్లాదులు ఉంటుంది, ప్రహ్లాదుడు భయపడదు. హిరణ్యాక్ష హిరణ్యకృష్ణుడికి భయపడదు, చంపించేస్తాను నేను వీళ్ళందరూ నా దగ్గర ఈ చింకలో నాకు వెళ్ళటం చెప్పి నీ ప్రాణాలు నేను తీయించేస్తానని భయపడతాను. భయపడ్డాయి ఎలా నేను భయపడతాను. ఈ కింకరుడు ప్రహ్లాదుని మన మీద మోసంపై చెట్టు తోసేద్దామని చెప్పేసి వాళ్ళు భయపడతారు, వాడు భయపడతారు తను తోసేస్తా అరే మన కాలం దాన్ని మనం పడతాను వాడు భయపడతారు తప్పితే ఆయన భయపడతాడు. ప్రహ్లాదు భయపడదు. అలాగే ఆయన్ని విష సర్పాలతోటి కనిపించేటువంటి ఆ విష సర్పాలను హ్యాండిల్ చేసి వాడు భయపడుతూ హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఆ మామూలు పొరపాటుని తనని కాదు చేస్తే తను చచ్చిపోతారేమో అని భయపడతారు తప్ప ప్రహ్లాదు భయపడదు. ప్రహ్లాదుని భయపడదామని ట్రై చేస్తారు హిరణ్యకృష్ణ, భయపడదు. అప్పుడు హిరణ్యకృష్ణుడు అడుగుతాడు ఎలా నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బాగా నీకు ఎక్కడి నుంచి మనోభావం అలా ఉంటే మనోభావం జీవితంలో కాదు ప్రహ్లాద సమర్థం ఉంటాడు అయ్యారు నీకు ఈ బలం అంటే మనోబలం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. అడిగితే అప్పుడు ప్రహ్లాదు చెప్తాడు బలయుద్ధులకు దుర్బలులకు బలం నిలబడదు. అంటే ఎవరైతే బలం గలవానికి బలం ఎదుగుదానికి కూడా బలంగా అయి ఉన్నాడో నీకు నాకు బ్రహ్మాండులకు బలం నిలబడదు, ప్రాణులకు బలం నిలబడదు, అట్టి విధుడు బల పశువు లేదు రా అని అడిగాడు.
ఇంకో నాకు బ్రహ్మాదులకి సకల ప్రాణులకి బలం బలకి బలం లేని వాళ్ళకి అందరికీ ఆ మనోబలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుడే నా యొక్క బలము అని ఆయన సమాధానం చెప్తారు. ఆయన భయపడదు, హిరణ్యకేశుడే భయపడతాడు. ప్రహ్లాదుని చూసి ఈ వీడి మూలంగా నేను రక్షిపోతానేమో అని హిరణ్యకేశుడే భయపడతాడు. ప్రహ్లాదుని భయపడతాడు. జ్ఞాని యొక్క లక్షణం అనుభవం, జ్ఞాని భయపడతాడు. ఎందుకు భయపడ్డాడంటే సూర్యస్తపతి భయా అని భాగవతంలో ఉంటారు. తైత్రీయ ఉపనిషత్తులో భీషాస్మాత్ వాత పవతే, ఈ గాలి ఏ ఈశ్వరుని యొక్క అనుపాద్యులకు లోపడి వీచుచున్నదో, సో భీషోదే సూర్య, సూర్యుడు ఏ ఈశ్వరుని అనుపాద్యులకు లోపడి ఉదయిస్తున్నాడో, సో ఆ విధంగా వర్ణిస్తారు. సో అటువంటి ఈశ్వరుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడికి ధనికి ఉన్నప్పుడు భయమే ఉంటుంది. కనుక జ్ఞాని భక్తులకు భయం అనేది ఉండదు, జ్ఞాని ఎవరో భయపడదు. కనుక లోకాన్ని విద్యతే జ్ఞాని ఇప్పుడు భయమో అంటే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అది జ్ఞాని ఉండదు. ఎందుకు ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అది మనకు జ్ఞానం ఎందుకుంటుంది, మనకి మనం ఎవరైనా కొడతాడేమో, మనకి ఏదైనా హాని చేస్తాడేమో ఎవరైనా అని మనం భయపడుతూ ఉంటాం. జ్ఞానికి దేహాభిమానం ఉండదు, దేహము నేను కాదు అనేటువంటి దర్శనంలో ఉంటాడు. నేను చిందంతి శస్త్ర ఆత్మనిష్ఠుడై ఉంటాడు. ఆత్మస్వరూపానికి వినాశం ఉంది, కాబట్టి శస్త్రములు ఆత్మస్వరూపాన్ని ఛేదించలేదు. నయనం చిందంతి శస్త్ర, నయనం దహతి పాపక, నింపు దేహాన్ని కాల్చేస్తుంది కానీ ఆత్మస్వరూపాన్ని కాల్చలేదు. నచైనం లేదని త్యాప నయనం శోషయతి మహూత దేవుడు. కాబట్టి అటువంటి ఆత్మనిష్ఠుడైనటువంటి జ్ఞానికి భయానికి ఎందుకే లేదు. కనుక జ్ఞాని లోకానికి వేరాగాడు. ఇప్పుడు జ్ఞాని యొక్క స్వరూపాన్ని నిర్భయత ఎలా వర్ణించారంటే, చేప సముద్రంలో ఉంటుంది, సముద్రం చాలా విశాలం, దాని లోటు కానీ దాని వైశాల్యం కానీ ఊహకరంగా ఉంటుంది, కానీ చేప సముద్రానికి భయపడదు. చాలా గొప్పలో ఉంటుంది చేప సముద్రంలో. జ్ఞాని ఆ విధంగా ఇంతటి విశాలమైనటువంటి జగత్తులో చేప సముద్రంలో ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాడు తప్పిస్తే భయపడదు. కానీ అజ్ఞానం సంసారానికి జగత్తుకి భయపడుతూ పెట్టుకుంటుంది. అజ్ఞానం ఇప్పుడు భయపడుతూనే ఈ భయాన్ని కొంత విశ్లేషిద్దామో అని మనం అనుకున్నాము, విశ్లేషిద్దాము. సో జ్ఞాని యొక్క స్వరూపాన్ని గమనించేప్పుడు జ్ఞాని భయపడదు. అయితే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అనేది జ్ఞానికి ఉండదు, ఎందుకంటే దేహంలో ఆత్మాభిమానం లేదు. ఒక ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటే భౌతికంగా నాకు ఏదైనా హాని కలుగుతుందేమో అనేటువంటి భయం జ్ఞానికి ఉండదు అని మనం అనుకున్నాము. అయితే ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ లోకము లోకమంటే జనులు జ్ఞానికి ఫిజికల్గా హాని చేయలేకపోవచ్చు, కానీ జ్ఞాని మీద నిందారణ చేస్తే దానికి భయపడతానేమో జ్ఞానం. సాధారణంగా లోకంలో ఈ మధ్యకాలంలో ఈ స్టింగ్ ఆపరేషన్స్ అని మొదలు అంటే ఇట్ ఈస్ ఈజ్ ఎ మ్యూచువల్ థింగ్ ఇట్ ఈస్. ఎలాగంటే ఇక్కడ ఒక స్వామి ఉంటాడు, ఆ స్వామికి తన తన పేరు తన ప్రతిష్టాల లోకంలో బాగా ప్రచారానికి రావాలనేటువంటి ఒక ఒక వ్యసనం ఉంటుంది. అది ఒక వ్యసనం, అడిక్షన్, సిగరెట్ తాగడం అలాంటిదో అలాంటిదే కూడా లోకప్రియతను కావాలి. తన సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు సంపాదించేయాలి. అంటే ఎలా వస్తాయి పేరు ప్రతిష్టలు? ఆల్రెడీ పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఉంటారు సమాజంలో, వాళ్ళకి సెలబ్రిటీస్ అంటారు. వాళ్ళందరూ వచ్చి దానికి ఒప్పేస్తే ఈయన పేరు ప్రతిష్టలు మరింత పెరిగిపోతాయి. అది ఒక ఆ వ్యసనంలో పడతారు మనిషి స్వామి. ఎప్పుడైతే ఆ వ్యసనంలో పడతారో ఈ సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఒప్పేస్తూ ఉంటారు, డబ్బు బాగా ఇక్కడ ఉండగా డబ్బు పోగొట్టుకుంది. అదంతా చూసినప్పటికీ ఈ 24/7 ఛానల్స్ ఉన్నాయి. ఇవి తెలుగు భాషలో ప్రపంచంలో ఉండే సకల భాషల్లో అన్నింటికంటే ఎక్కువ ఛానల్స్ తెలుగు భాషలో ఉన్నాయి. ఇది రికార్డు నిజంగా.
We should be proud of that. Yeru Mahasana Umbani 24-7 challenge Pahanjara Atma Yer Mahasana Umbani. Really? Udu Mera Adhuna Vila Umbani. English Vata Yer Bhasa. English Vata Yer Spanish Vata Yer Umbani. Ito Yer Umbani English. Look, English channels, news channels, important. MSNBC, okay. ABC, okay. CNN, Fox, now. There are a lot of orders from IU. And then, PBS, no. Then, after the interview, we were in the country, I would say. I'm okay, I'm not going to go to the hospital. I'm 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 going to go వాళ్ళకి సీఎంఓ ఫాక్స్ ఉండే అంటే ఆరు మీరు తెలుగు ఛానల్స్ కూడా ఏదో 20 ఇంకే వాళ్ళకి ఏదో ఏదో ఒక వార్తలు సృష్టించుకుంటూ పోవాలి. వార్తలు లేవు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే స్వామి మీద పడి ఓ స్టింగ్ ఆపరేషన్ ఒకటి చేసి ఆయన ఏదో వార్తల్లో ఒక దేశాన్ని ప్రచురించడము ఇలాంటి ఇచ్చుకోవాలి చూసుకోవాలి. దాన్ని చూసి స్వామి భయపడతారు. ఎందుకో భయపడ్డానికే ఉంది. వాటి దేవుడు చేస్తున్నా కాదండి. మీరు మీరు ఏమో చేస్తున్నారని చెప్పేసి లోకాన్ని తెలుసుకోండి. తెలుసుకో ఏం చేస్తారు జీవుడు నింద వేస్తారు. ఏమో నింద ఒక జ్ఞానం అన్నాడు, ఒక మార్పు అన్నాడు. మనకు నిందగా ఎంత జనం ప్రతిదోషం అయింది. సో జనులకు సంతోషం కలిగే పక్షంలో ఆహా ఇది అంత మహాత్ములు. నేను ఏ ప్రయత్నమో చేయకుండా జనానికి సంతోషాన్ని కలిగించి నేను గొప్ప పుణ్యాన్ని మొదలుపెట్టుకుంటున్నాను అన్నాడు జ్ఞానం. కాబట్టి అపవాదు వేస్తాను అంటే అబ్బో అంతకంటే వేరే పుణ్యం లేదు. ఎందుకంటే మన మహిమని మన గొప్పదనాన్ని 10 మంది చెప్పుకుంటే మనకున్న పుణ్యం ఇంకా ఖర్చు కీర్తి ప్రతిష్టల రూపంగా ఖర్చేతో మన మనకు గొప్పదనాన్ని ఎవరు చెప్పుకోవట్లేదంటే మన పుణ్యం అన్నిటిగా అలాగే బాగా స్థిరంగా నిలిచి ఉంటుంది. మన గురించి అపవాదాలు నిరాపణంగా వేసేటంటే అక్కడ భాగ్యం అనేదే మనం. ఇప్పుడు మీకు జ్ఞానం ఇంకేం భయపడుతుంది. సో కాబట్టి జ్ఞానికి జనులు నిందిస్తారు అనేటువంటి వెరపు ఉండదు. అంచేతనే జ్ఞానులు భయపడరు. లోకాలు లోపించే కాబట్టి ఈ విధంగా జ్ఞాని లోకానికి సమాజానికి జనులకు వాళ్ళ యొక్క స్థుతి నిందలకు వాళ్ళు ఏదో హాని చేస్తారేమో అనే ఫిజికల్గా తనకు హాని చేస్తారేమో అనే భయము లేని జ్ఞానికి ఉండదు. చెప్పలే ఈ సెక్యూరిటీ అని ఉంటుంది చూడండి. ఈ గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. ఆ సెక్యూరిటీ కావాలని ఎవరైనా అడిగాడంటే వాడు ఇన్సెక్యూర్ అని అర్థం. గవర్నమెంట్ తో సెక్యూరిటీ కావాలని సెక్యూరిటీ లేని వాడు ఇన్సెక్యూర్ అంటే భయం గలవాడు మాత్రమే నాకు సెక్యూరిటీ కావాలని అడుగుతాడు. భయం గలవాడు జ్ఞాని గలవుతాడు. భయానికి జ్ఞానానికి బహు దూరం. ఎనివే ఇక హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్త ఈ నాలుగు జ్ఞానులు ఉండవు. జ్ఞానంగా భక్తున్నా ఒకటి ఎవడానికి భక్తున్నా నేను జ్ఞానం ఉన్నాను. రెండింటికి తేడా ఏమైంది మీరు గమనించాలి. కాబట్టి భక్తులకి ఈ నాలుగు ఉండవు. ఏమిటా నాలుగు? వాటిలో భయం ఒకటి. ఈ పై శ్లోకం పై భాగం వల్ల భయాన్ని గురించి కనుక నేను ఇప్పుడు ఆ భయాన్ని కొంత విశ్లేషణ చేస్తా. భయము భయము అంటే ఫియర్. ఫియర్ దాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన జీవితంలో మనం చేసే పనుల రెండింటి కనుక ఆ భయ భావన మనిషి భయం కారణంగా దేవుడు పూజిస్తాడు. మతానికి ఫౌండేషన్ భయమే.
దేశమే భయం. కాబట్టి మతానికి భయం లేదే మతం ఉంది, భయం మీద ఆధారపడి మతం ఉంటుంది. అభయాంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఉన్నాడంటే మన భయంతో ఉన్నట్టున్నాడు. నేను మీరు గమనించాల్సి ఉంది. మీరు మరి క్వశ్చన్ వేసుకుంటూ సిద్ధపడాలి. మేము క్వశ్చన్ వేయడానికి సిద్ధపడాలంటే నేను మాట్లాడేది ఏముంది. ఇంకా ఆంజనేయ స్వామి అభయాన్ని ఎందుకు అభయం మాటలకు వచ్చింది? మీకు భయం ఉంది. మతం భయం మీద నిలబడి ఉంటుంది. అంచేతనే మీరు భయము కాబట్టి నేను ఉండాలి. ఏముండాలి ముందు ముందే ఉండాలి. భక్తులు కదా, భయం ఉండాలి. భయం ఉండాలి. భయం ఉంటే భక్తులు, వారికి భయభక్తులు లేవు. భయము చదువు సంధ్య నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. నేను ఒకసారి జపం చేస్తున్నాను, నాకు ఎట్లా చెప్పేస్తున్నాను. చూడాల్సి గారు గురువు గారు వారు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఎలా నేను ఏమిటి పరీక్ష ఉందని నేను అడిగాను. పరీక్ష 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 ఉన్నాయి, హై స్కూల్ పరీక్ష అంటే ఉందన్నా. మరి ఎప్పుడు మాలా మాలా చెప్పేస్తున్నాం, ఇందాక వెళ్ళేప్పుడు మాలా చెప్తున్నాం, ఇప్పుడు వచ్చేప్పుడు మాలా చెప్తున్నాం, మాకు పరీక్ష మాట ఏమిటని అడిగాను. అంటే బాగా చదువుకుంటాను అప్పుడు నాకు ఆయన చూపుతాను చెప్పాను. చూడు చదువు సంధ్య అను చదువు సంధ్య, ముందు చదువు తర్వాత సంధ్య, ముందు సంధ్య తర్వాత చదువుతారు. ఓకే అని పెట్టే భయము భక్తి, ముందు భయం తర్వాత ఎనివే ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు భయాన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను కొన్ని మౌలికమైన ప్రశ్నలను కొన్ని నిలబెట్టాల్సి ఉంటుంది, కొంత మౌలికమైన విశ్లేషణ నేను చేయాల్సి ఉంటుంది. నేను మీరు దానికి సిద్ధంగా ఉన్నట్లు నేను ఉన్నాను, నేను అనుకోవచ్చా? లేకపోతే ఎన్ని నిలబడతాను ప్రయోజనం అనుకుంటారు. మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్న ఒక పడికట్టు విధానం ఏదైతే ఉంటుందో నేను ఆ విధంగా మాట్లాడాను. దానికి విశ్లేషణ ఏముంటుంది, అప్పుడు విశ్లేషణ ఏముంటుంది, దానికి వాళ్ళ కాలక్షేపం ఉంటుంది. అంటే నేను కొంచెం ఎవరో చెప్తూ ఉంటాను, మీరు వినేసి చక్కగా ఇంటికి పోయి ఫోన్ చేసుకోండి. అది కాదు విశ్లేషణ అంటే సమ ఫండమెంటల్ క్వశ్చన్స్ని మనం ఫేస్ చేస్తాం ఇక్కడ. అసలు మనిషికి భయం, అసలు భయం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకు మీరు నడిచి వెళ్తున్నారు అనుకోండి, అడ్డంగా కోచి వచ్చింది అనుకోండి, కోచి బయటపడిపోతే లేనిపోవడం సమస్య అయితే పిచ్చుకు కూర్చుంది అనుకోండి, అప్పుడు మీరు దానికి దూరంగా వెళ్తారు. దాన్ని అవడాన్ని మీరు నాకు సమాధానం చెప్పాలి. మీరు ఆలోచన చెప్పాలి, ఉంటేదో అడగడమే చెప్పండి. ఆ పిచ్చుకొక్కరికి తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తా, అది భయపడతారా తెలివితేటారా? ఎందుకంటే పిచ్చుకొక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలంటే ఏ పని ఉండదు. ఇప్పుడు ఆ పని కష్టం వస్తాం 14 రోజులు అడిగిపోవడం పడుతున్నాను అని అంటే దానికి దూరంగా ఉండడమే శ్రేష్టం. దానికి భయం ఉండదు. వీడు క్యాలెండర్ చూసి క్యాలెండర్ కాదు న్యూమరాలజీ చూసి అంచెల ప్రకారం నాకు 2014 కలిసిస్తున్నా కలిసిరాదా అని ఆలోచన లెక్కలు వేస్తున్నాడు అనుకోండి. న్యూమరాలజీ పుస్తకం ఎదుర్కొని కౌంట్ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని తెలియజేట్లా భయం భయం చూశారు. చాలా ముఖ్యమంత్రి మీ విజ్ఞానాన్ని కూడా. ఎందుకంటే లోకంలో దేని భయమనే లోకంలో ప్రసిద్ధ ప్రచారంలో ఉంటుందో భయం కాదండి, ఇంటెలిజెన్స్. ఇట్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఏంటి ఇంటెలిజెన్స్? ఎందుకు కేకపోతే ఇంత క్యాల్కులేషన్స్ చేస్తూ ఉంటాడు. గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు శనికే చూస్తున్నాడు, శని రాహుకే చూస్తున్నాడు అని క్యాల్కులేషన్. అవి శని రాహుకే చూస్తున్నాడా? ఏ శని రాహుకే చూస్తున్నాడు అండి, నాకేం అర్థం కాలేదు ఆ భాష. ఆ భాషలో ఇంకేదో రహస్యం ఏదో ఉంటుందా? నాకైతే అర్థం కాదు. అందరూ సూర్యుడు చేసి చూస్తున్నారో చదువుకున్నారో నేను ఎలా తిరుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఇదంతా వాళ్ళు ఎక్కడ వేస్తారు, ఎక్కడ వేసి క్యాలిక్యులేట్ చేసి నేను 2014 అక్టోబర్లో నేను అభివృద్ధి చేసుకున్నాను. 2467 చివరి చేసుకోవాలి అక్టోబర్ కాలం కన్నా జూలైలో కూడా చేసుకున్నాను.
ఇన్సెక్యూరిటీ, సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, మానసిక భయం. ఈ భయమే ఉన్నవారు యథార్థమైన భక్తులు కాలేదు. ఇది మతం కాదు, ఇది తత్వం, ఫిలాసఫీ. మతంలో భయం ఉండాలి. ఇంకేమో యథార్థమైన భయం చెప్తారా? నేను సమర్థితమంటే నేను